ఏరోగిరు గారు ఒక చిన్న డౌట్ అడుగుదామని మొన్న చేశాను. హలో, అది ఏం లేదు. ఇప్పుడు మనకి అందరి చరిత్రలు తెలుస్తున్నాయి కదా గురువు గారు, అంటే మన పూర్వీకులు రాముడు కృష్ణుడు అని ఇట్లా. ఓకే, అంటే భారతంలో మరి రాముడు ప్రస్తావన అంటే మనకి మామూలుగా పెద్దగా అంటే. హలో, నేను చెప్పున్నా వింటున్నా. భీష్ము పర్వంలోను ఉన్నట్టు ఉంది సార్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఏదైనా ఆదర్శం తీసుకోవాలంటే రాముడు కృష్ణ అలా తీసుకుంటాం. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా విడిపోతున్నప్పుడు పాండవులు వీళ్ళు కౌరవులు, మరి రాముడు ఆస్తులు తగాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి కదా, ఆయన అడిగి వెళ్ళాడు కదా, మరి ఆ విషయం వాళ్ళు ఎవరు చెప్పలేదా వాళ్ళకి? ఇప్పుడు రాముడిని ఇలా చేశాడు, ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు త్యాగం చేసి, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారని అని ఎవరు భీష్ముడు కానీ ఎవరు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయలేదా? బాగుందా నీ క్వశ్చన్? బాగుంది వేరా కాదు సార్. ఇప్పుడు గుడ్ ఇప్పుడు మనకంటే మన ఇప్పుడు మనం వారసులు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు రాముడు దానికంటే ముందు చరిత్ర జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రస్తావన రావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ మనకు రోజు ఇట్లా వేస్తున్నారు కదా ఈ మధ్య రామ మహాభారతం, అందులో భీష్ముడు అంపశయ్య మీద కూర్చొని మొత్తం అందరికి వివరిస్తున్నాడు ఇట్లా ధర్మం గురించి. అవును, మరి ఇంత జరిగినప్పుడు ఇప్పుడు మహాపురుషుడు మనం రాముడి గురించి చెప్పుకుంటాం, మరి మహాపురుషుడు కృష్ణుడికి వాళ్ళకి ఎవరికి తెలియలేదు, అంటే ఇప్పుడు మనకు మాత్రం అన్ని చరిత్రలు తెలిసింది, భారతంలో వాళ్ళకి రామాయణం గురించి కానీ అంతకుముందు వాళ్ళ గురించి కానీ తెలుసా తెలీదా? తెలిస్తే వాళ్ళకి తెలుసు. అంటే ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు? ఇప్పుడు రాముడిని మనం ఆదర్శం తీసుకుని యుద్ధం చేయకూడదు, ఆయన 12 ఏళ్ళు వనవాసం చేశాడు అని వాళ్ళు చెప్పి ఒప్పించలేకపోయారు. అసలు ఏంటి అంటే రామాయణ ప్రస్తావన పెద్దగా భారతంలో కనబడలేదు, తెలుసా లేకపోతే? భారతంలో లేదు కానీ వేరా. మీరుండేది ఎక్కడ? ఏ ఊరు? హైదరాబాద్ సార్. సరే, భారతంలో లేదు కానీ భాగవతంలో వస్తుంది రాముడి ప్రస్తావన. ఎక్కడ గురువు గారు? భాగవతంలో 2వ స్కందంలోనే వస్తుంది. అవతారాలు విశేషం, అవతారాలను చెబుతుంటే 24 అవతారాలు వస్తాయి. మామూలుగా మనం దశావతారాలు అనుకుంటాం, కానీ భాగవతం చెప్తుంది దశావతారాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయని ఒక 24 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో రాముడి ప్రస్తావన వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇంకొకటి అండి, అడవిలో మనకి ఇప్పుడు అర్జునుడు అంత గొప్పటోడు లేడు అని అది ఇది అంటే, తను ఒక బ్రిడ్జి కట్టు నీకు నీకంటే గొప్ప బలవంతుడు ఉన్నాడు ఇది అని చెప్తే ఆంజనేయ స్వామి తొక్కుతాడని అలా చూపిస్తున్నారు కదా. అవును, అర్థమైనా. అక్కడ ఒకసారి ఒక రిఫరెన్స్ కనపడింది, దేవుడికి కూడా ఆంజనేయ స్వామి వచ్చి ఇంకో రిఫరెన్స్ కనపడింది. ఇంకోసారి భీష్మ పర్వంలోనూ ఎక్కడో ఏం చెప్తే అంట రామ అలా రెఫరెన్స్ కనపడ్డాయి. కానీ అంటే రాముడిని లేదా దశరథుడు వీళ్ళని ఆదర్శం తీసుకోమని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు, లేదా అసలు ఏంటి అంటే వాళ్ళకి చరిత్రలు తెలుసా లేదా అని నాకు అసలు డౌట్ వచ్చింది. నీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా ఏంటంటే, జాంబవంతుడు అందరికంటే వయసులో పెద్దోడు, సో రాముడికి అదే అంటే యాక్చువల్గా అతను రాముణ్ణి మనం ఫైట్ చేయాలని కోరుకుంటాడు. అంటే రాముడు ఇప్పుడు కాదు నీ కోరిక వచ్చే అవతారంలో తీరుతుంది అంటాడు. ఆయన కృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు 28 రోజులు జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు. అబ్బాయి ఈయన ఎవరు నన్ను ఎలాగే సిద్ధకూడేస్తున్నాడు మొద్ద మొద్ద కింద ఇంత బలవంతుణ్ణి అని మహాన్ బాబా నువ్వెవరు అంటే, నువ్వు అప్పుడు ఎప్పుడో కోరుకున్నావు కదా బాబు నాతో యుద్ధం నేనే అని ఆయన రాముడిగా కనబడతాడు. సో రాముడి ప్రస్తావన అలా జాంబవంతుడి దగ్గర వస్తుంది. భాగవతంలో 1వ స్కందంలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వస్తుంది. ఇంకా నువ్వు చెప్పు. అదే గురుగారు, అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనకి ఏంటంటే నేను మా లోకల్ పంతులు గారిని అడిగాను. ఓకే, అంటే వేరే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మన రాష్ట్ర దళిత సేన ధర్మప్రసాద్ ఎవరు, ఆయన కూడా అడిగాను. అమరప్రసాద్ అడిగితే నాకు దాని మీద కొంచెం అవగాహన తక్కువ ఉంది, నువ్వు ఒకసారి ఎవరన్నా పంతులు గారిని అడుగుమంటే మా పంతులు గారిని ఒక ఆయన అడిగితే ఆయనే ఉన్నాడంటే ఇది యుగ ధర్మం, ఆ యుగంలో ముందు యుగంలోకి తెలియదు అది ఇది అన్నాడు. అది కాదు, యుగం ముందు వాళ్ళకి యుగం తెలియకపోతే ఇప్పుడు మరి మనకెట తెలిసిన ఆ యుగాల గురించి, ఇప్పుడు మనమేమో పెద్ద గొప్ప వాళ్ళు వాళ్ళకంటే కాదు కదా.
అసలు వాళ్ళతో మనకు పోలికేమిటి? చెప్తున్నాను నేను అదే అన్నా సార్. ఇప్పుడు మనమేమో ఇప్పుడు వాళ్ళకేమో ఆ జ్ఞానం ఇవ్వకుండా మనకు ఆ జ్ఞానం అట్టిస్తాడు అన్ని తరాలు తెలిసేలాగా, అది కరెక్ట్ కాదన్నా. లేదు యుగ ధర్మం ఆ ధర్మంలో అడు జరిగింది ఈ ధర్మంలో అడు జరిగింది అంటాడు. అలా కాదండి, నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మనం మీ చూసి వీడియోలు మేము కూడా తెలుసుకుంటున్నాం చాలా విషయాలు. ఇప్పుడు మన అంతకుముందు కూడా బైబిల్ చదవటం అంటే ఏదో పాపలాగా ఉండేది. లేదు అసలు అది చదివితే ఏంటి విషయం తెలిసిద్దని నాకు అంటే చదవాలి కదా బాబు. రెండో చాప్టర్ లో చూడగానే నాకు అసలు మైండ్ పోయింది. అసలు ఎంత బ్లండర్ గా ఏదో ఎవడో తెలియనోడు రాశాడు కథ. అంటే నేను చెప్తాను కదా ఆ నారాయణ చెప్తాడు ఆ టైప్ లో, ఈ పెన్ మనదిరా ఈ పేపర్ మనదిరా అని రాశారు. అవునవును, ఎవరో తెలియనోడు రాశాడండి అసలు ఆ బైబిల్. అయితే నేను చెప్పండి లాజిక్ కూడా ఉండదు, కనీసం లాజిక్. అక్కడ లాజిక్ ఉండదు, హ్యుమానిటీ ఉండదు, అది బాధాకరం. హ్యుమానిటీ తీసేయండి సార్. కనీసం ఇప్పుడు కళ్ళు లేనివాడికి ఆదాము సృష్టించాడని ఎలా తెలుసుకుంటాడు సార్? ఇప్పుడు పక్కటెముకలోంచి అమ్మాయిని తయారు చేశారంట, ఆడికి అప్పుడు కళ్ళు ఉండవు. భూమి ఏమో ఫ్లాట్ గా ఉంటది. అసలు ఫస్ట్ 1 or 2 ఆది కాండంలోనే సెకండ్ చాప్టర్ లోనే వాళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే ఒక పాట పాడాను, ఆది కాండము ఒక సోది కాండము. కనీసం చదివే వాళ్ళన్నా చదవరా లేదా అర్థం చేసుకోవాలి. ప్లీజ్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్ చదవరు ఫస్ట్. ఒకవేళ చదివినా ఈ పాత నిబంధన ఎక్కువ చదవనివ్వరు. ఇప్పుడు దేవుడు అనేవాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వీళ్ళు ఒక ఉదర కొడుతుంటారు కదా. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తే పసిపిల్లల్ని ఆడవాళ్ళని వృద్ధుల్ని గుర్రాల్ని గొర్రెల్ని అన్నిటినీ చంపేయండి 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 అంటే ఆడు గాడ్డా? అసలు బైబిల్లో పక్కన పెట్టండి. ఒకవేళ మనకు తెలిసిన బ్రిటిషర్స్ ఏం చేస్తారు, థ్యాంక్స్ గివింగ్ ఎందుకు పెట్టారు? వాళ్ళు చేసినాయిగా మనకి ఈ మధ్య కాలంలో 400 క్రితంలో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పరిపాలించడానికి వచ్చి పరిపాలించే పోవాలి. జనాలు ఇటు చంపుకుంటే ఎందుకు వెళ్ళారు? బైబిల్ చెప్పిన ప్రకారం కదా బ్రిటిష్ వాడు చేసింది. మరి దాన్ని ఒప్పుకోరే. అదే మేము చూసి అంటే ఇప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే మనకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకు కూడా ఇవన్నీ తెలియాలి. ముందు మనం తెలుసుకోవాలి కదా. నేను లలిత్ కుమార్ ఆయన కూడా ఫోన్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఇట్లా భీష్మ పర్వంలో శ్రీరాముడు గురించి చెప్తాడు, శ్రీరామ తత్తుల్యం అని ఇట్లా చెప్తాడు. చెప్పనందుకు చెప్పలేదు కానీ ఎవరు పట్టుకోలేదు అంతేను. అది అన్నాడు. అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అన్ని తరాల గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ ముందు తరాల వాళ్ళ గురించి మాట్లాడుకోలేదా? మాట్లాడుకుంటే ప్రస్తావనలు ఎక్కడ రాలేదా, ఎందుకు రాలేదు అనేది నాకు రెఫరెన్స్ దొరకల సరిగ్గా. నీకు క్లారిటీ ఇచ్చేసి నేను దేవుడికి దీపం పెడతాను. ఏమిటంటే నానా చెప్పండి, రాముడు అడవికి వెళ్ళడానికి ఉన్న కాన్సెప్ట్ బిహైండ్ స్టోరీ వేరు, పాండవులు అడవికి వెళ్ళడానికి ఉన్న కాన్సెప్ట్ వేరు. కరెక్ట్. రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు? రావణాసురుని వేసేయాలి కాబట్టి. అక్కడ అది అవతార ధర్మం ఉంది కాబట్టి. ఎందుకంటే వాడు అక్కడ వాడు వరం కోరుకున్నాడు, నేను మనుషుల చేతిలో మనుషులు నన్ను ఏం పీకలేడు కాబట్టి మనిషి చేతిలోనే అతను చావాలి. అతను వరం కోరుకున్న దాంట్లో ఏముందంటే దానవ, యక్ష, గంధర్వ, కింపురుష, నాగ వీరెవరి ద్వారానో నాకు మరణం రాకుండా ఉండుగాక, నరవానరులు వారు నన్నేం చేయలేరు అన్నాడు. అంటే మనిషికి అసలు వాల్యూ లేదు. కరెక్ట్. అందుకే చాగంటి గారు చాలా బాగా చెప్తారు, రాముడు వచ్చి మనిషి అన్నోడు ఎవడైనా రాముడికి లోబడి ఉండాలి, రాముడికి కృతజ్ఞుడై ఉండాలి, మానవుడికి విలువ తెచ్చినవాడు రాముడు. కరెక్ట్. సరే, మొత్తానికి రావణాసురుని చంపాలి అంటే రాముడు ఇక్కడ అయోధ్యలో పరిపాలించకుండా ఉండేలాగే. అవును, ఆయన పనులు ఆయన చూసుకుంటే ఇది జరగదు కదా. సో ఇక్కడ మనం అందరం ఒకసారి అంటే అవుట్ ఆఫ్ లవ్ మందరణ తిట్టడమో కైకన్ తిట్టడమో చేసిన వాళ్ళమే మనందరం. ఏది నేనైతే ఆ చాగంటి గారి లెక్చర్ వినే వరకు ఇంకా మామూలు ఒక పామురులాగా దొంగరాసుకలు ఈ ముసలితో చెరగొట్టింది అనే మూడ్లో ఉండేవాడిని. నేనేమిటి 199 మంది కాదా సినిమాలు చూసే కదా సార్. ఇప్పుడు నాకు ఆ సినిమాలు ఎక్కడ ఇరుగుంది కనుక వెతుకుతున్నాయి ఇప్పుడు. సరే, ఐ టెల్ యూ,
సో కానీ నేను చాలా బాగా జస్ట్ 2-3 డేస్ క్రితం కూడా చాగంటిగా రామాయణంలో విన్నది. యదృచ్ఛయ ఈ అసలు అంటే ఈ ఈ మందర అసలు ఎలా వచ్చింది అంటే మహర్షి ఏం చెప్పారంటే దేవతల చేత పంపబడిందంట. ఏదో విధంగా ట్రాక్ ఎక్కాలి కదా కథ. ఇప్పుడు మందరే రాలేదు అనుకుందాం. ఇంకా దశరథుడు మనవలతో ఆడుకుంటే ఇంకా ఏముంటది. రామాయణంలో కీ పాయింట్ ఏంటి, రావణాసుడు రావాలి. ఎంత నడిచింది అడవిలో? 12 ఏళ్ల పాటు నడిచి అందులో చాలా 13 ఏళ్ళు నడిస్తే 14 ఆ లాస్ట్ ఇయర్ మాత్రం ఆవిడ 10 నెలలు అక్కడ ఉంది. అవును, 10 నెలలు ఉండడం అంటే ఏంటి, అక్కడ అమ్మ కడుపులో ఉన్నట్టు. ఆవిడ ఏమందో తెలుసా, రామా నేను ఇక్కడ. అసలు ఆవిడ ఏం చెప్పిందంటే, నానా ఇలా చెప్తూ పోతే నేను ఇంకా పూజ ఉండదో లైవ్ ఉండదో ఆయన అంటే అంటే అంత అంటే అలా చెప్తూ పోతే చాలా రామాయణం అంతా వచ్చేది. అందుకనే సీతాదేవి అడవికి వెళ్ళేటప్పుడు అంటే అత్తగారు వాళ్ళు బాధపడుతుంటే, ఏమండి మీరేం బాధపడద్దు నేను పుట్టింటికి వెళ్ళినట్టుగా వెళ్తున్నాను అంటది. అడవి వీడి పుట్టిల్లా. సో రావణాసుడి దగ్గరికి వెళ్ళడం కూడా పుట్టింట్లో వెళ్ళినంత బాగా వెళ్ళింది. ఎందుకు అంటే మరి ఈవిడ అయోనిజై ఓ చిన్న పాపలా కనబడింది. ఎక్కడ చెప్పు, ఎక్కడ కనబడింది? అక్కడ లంకలోనేనా? ఒక తల్లిలా ఒక కూతురులా రావణ్ణి ఉద్ధరించడానికి వెళ్ళింది. అసలు రావణ చూడు, క్రైస్తవులకి రావణాసురుడికి అంటే అలా పోల్చకూడదు, ఆయన చాలా గొప్పడు. మనం బుద్ధి పెట్టాలి. సీతాదేవి ఎంత తెలివైంది, వాళ్ళ నాన్న మామూలుడు కాదుగా జనకుడు. మనం అందరం రావణాసురుడు చాలా తోపు అది ఇది అనుకుంటుంటాం కదా. మరి రావణాసురుడికి సీత ఎందుకు భయపడలే? ఆవిడ ఒక్క మాటలో తేల్చింది ఏమనంటే, ఈవిడొచ్చి దెబ్బ కొట్టాడు, నేను ఎంత తోపో తెలుసా, నేను ఆమెను జయించేశాను, ఎల్లని జయించేశాను అది ఇది అని చెప్తాడు. అవునవును నువ్వు చాలా తోపు, అందుకే మా ఆయన లేనప్పుడు వచ్చి నన్ను ఎత్తుకొచ్చాను తెలుసు అంటది. మొత్తం గాలి తీసింది, నెంబర్ 1. అవునా? నెంబర్ 2, సీతాదేవి అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ చెలికత్తులు ఎవరో అడిగారు, ఏమండి రావణాసురుడు పెద్ద తలకాయలంట కదా ఎలా ఉంటాడు ఏంటి బొమ్మ గీయింది అన్నారు. అంటే ఆవిడ బొట్టనేలు గీసింది. ఇదేటమ్మా మనిషి బొమ్మ గీయమంటే బొట్టనేలు గీసామంటే, నేను అదే చూశాను అదే గీశాను. అర్థమైందా? అంటే ఆవిడ తలెత్తాడు మొహం చూడలే. నెంబర్ 2, వాడితో మాట్లాడడానికి మధ్యలో ఓ గడ్డిపోస తీసి అక్కడ అడ్డం పెట్టి దాంతో మాట్లాడేది. అసలు ఎంత దారుణానా, నీ నేను చంపేసినట్టేనా? గరికిపాటి వారిని అడిగారు, ఏమంటే మీ ఇంటి పేరుకి ఏంటి స్టోరీ అంటే, కౌశల్య కోడలిని రక్షించిన గరికపాటి అన్నాడు ఆయన. ఎంత బా మైండ్ బ్లోయింగ్ అనమాట ఆయన అవదాని కాబట్టి ఆయన ఆ కవిత్వ రూపంలో చెప్పేశాడు. కౌశల్య కోడల్ని రక్షించిన గరిక, మరి కౌశల్య కోడల సీత, ఆ సీతకేనా రావణాసుని మధ్యలో గడ్డి పరక వేసారుగా. అవునా? సో ఈ కాన్సెప్ట్లు చూడు, రావణాసురుడు ని సీతాదేవి ఎంత బాగా కాలిక్యులేట్ చేసింది, వాడేం పీకలేడు అని. ఓకే, ఇది లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆవిడ చెప్పుద్ది గడ్డితో మాట్లాడుతున్నట్టు వాడితో మాట్లాడి, ఇదిగో మా ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నేను నిన్ను దగ్ధం చేయగలను, మా ఆయన నాకు నువ్వే వాడిని చంపేసి వచ్చాయి అని ఒక్క మెసేజ్ ఇచ్చుంటే నిన్ను నేను దగ్ధం చేసి వెళ్ళిపోగలను అంది. మరి ఎందుకు చేయలేదు ఆవిడ? అది పతి ధర్మం, పతి వచ్చి నన్ను గెలిచికెళ్ళాలి. హనుమంతుడు అమ్మ నా వీపు మీద ఎక్కి తీసుకుపోతాను అన్నాడా? వచ్చేటప్పుడు రావణాసురుడు తీసుకొస్తే వచ్చిన ఆవిడ, అబ్బే నేను పరపురుషుణ్ణి నేను తాకను, నువ్వు నా కొడుకు లాంటి వాడు అయినా సరే మా ఆయనే వచ్చి వాడిని కొట్టి నన్ను తీసుకెళ్లాలంది. అది కాకుండా మేము ఆడవాళ్ళం, మాకు భయం ఉంటుంది, నేను సముద్రంలో పడిపోయాను అనుకో, ఇంకా నీ ప్రయోజనం అందు వచ్చిందానికి వద్దొద్దు, నువ్వు వెళ్ళి మెసేజ్ చెప్పు మా ఆయనకి అంటది.
అంటే ఇక్కడ సీతాదేవి రావణ్ణి చంపగలిగే అంత కెపాసిటీ కలిగింది. దీనికి మళ్ళీ నీకు ఎవిడెన్స్ చెప్పాలి, ఊరికే నేను స్టేట్మెంట్ ఇస్తేలా ఎవిడెన్స్ చెప్తా. లవకుశ సినిమా చూసావుగా, చూశాను. లాస్ట్లో ఏమిట్రా, రావణ కుంభకర్ణాది మా గొప్ప గొప్ప దానవుల్ని సమరించిన శ్రీరామచంద్రమూర్తితో మీకు వైరమా అని హనుమంతుడు రావకుశులతో అంటే, ఏది వైరమైన స్నేహమైన అటువంటి వాళ్ళతో ఉండాలి కానీ నీలాంటి కోతులతోనా అని ఈ లవకుశుల్లో ఒక పిల్లవాడు ఏమంటాడంటే, అయినా ఆ రావణాసురుడు కుంభకర్ణుడు నశించిపోయింది ఆ సీతమ్మ తల్లి ఆగ్రహ జ్వాలలకే కానీ ఈయన బాణాలకు కాదు అని ఎత్తారు. అసలు రాముణ్ణి వాళ్ళు అలా తిట్టేస్తుంటే మైండ్ గుండె అంతా పిండేసినట్టు అయిపోద్ది మనకి. అయితే అప్పుడు లాస్ట్లో చెప్తారు కదా సింహం కడుపుని సింహం పుడుతుందని. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు వాళ్ళు లవకుశులు ఏం గ్రహించారు, సీతాదేవి యొక్క కన్నీటికే వాడు నాశనం అయిపోయాడు. అందుకనే వాల్మీకి ఏం పేరు పెట్టాడు నాన్న రామాయణానికి, ఏడిసావు నువ్వు నేను అలాంటి వాళ్ళం అలాగే అనుకునేవాళ్ళం కాదు, అసలు రామాయణం పేరు కాదు. దీనికి ఏం పేరు పెట్టారు తెలుసా, సీతాయా చరితం అన్నారు. అదేంటి రామాయణం పెట్టుకుని సీత చరిత్ర అంటాడేటి, అంటే వాల్మీకి పక్షపాతం ఉంది. ఎవరి పట్ల, సీతాదేవి పట్ల. ఎందుకంటే ఆవిడ ఈయనకి చెల్లెలు అవుద్ది, అదే ఆవిడ ఎందుకు చెల్లెలు అవుద్ది, ఈయన పొట్టలో పుట్టాడు ఆవిడ భూమిలో పుట్టింది, ఇద్దరు అన్నయ్యకి చెల్లి మీద పక్షపాతం. అందుకనే ఈవిడ కష్టం వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది, అన్నగారింటికి వెళ్ళి పురుడు పోసుకుంది అలా. అసలు వాస్తవానికి రామాయణానికి మూడు పేర్లు, పౌలస్త్య వధ, పౌలస్త్య అంటే రావణుడు, ఓకేనా. సో ఇలాగా రామాయణం అమ్మో ఎంత చెప్పుకుంటే అవుద్ది. అదేలే గురువు గారు, అంటే మనకు కనపడే ఇప్పుడు రెఫరెన్స్లు లేవు కాబట్టి ఇప్పుడు వాల్మీకి, ఇప్పుడు వ్యాసుడికి వాల్మీకి గురించి తెలియదా ఇట్లా. నాన్న ఇక నీ పాయింట్ ఒకటి క్లియర్ చేసి నేను వెళ్ళిపోతాను, అవ్వ పూలు తెచ్చింది. నీకు పాయింట్ క్లియర్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు నువ్వేమన్నావు చరిత్ర జరిగింది, మరి పాండవులు ఈ రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని అడవిలో ఎందుకు కంటిన్యూ అయిపోలేదు, యుద్ధం ఎందుకు చేశారు, ఇదే కదా పాయింట్. అట్లైనా కౌరవులైనా సరే ఎవరో ఒకళ్ళు మాటల్ని పెద్దోళ్ళు ఎవరైనా కౌరవులు కాదు, వాళ్ళు ఎందుకు తీసుకోలేదా, అసలు ఎందుకు రిఫర్ చేయలేదు అంటావా, అసలు ఎందుకు తీసుకోలేదు, అసలు ఎవరు పెద్దోళ్ళు కూడా ఎందుకు చెప్పలేదు, కనీసం ఇంత పెద్ద అంటే ఖచ్చితంగా రిఫర్ అయింది. బట్ కాన్సెప్ట్ డిఫరెంట్, ఒక్కసారి అవ్వక మంత్రం చెప్పండి, చెప్పవా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద్ హరే కృష్ణ వా గోవింద్ గోవింద్ గోవింద్. సరే నాన్న ఎక్కడ మనం, అదే అంటే పాండవులు కానీ కౌరవులు కానీ ఎవరో ఒకళ్ళు కనీసం ఆయన ఆదర్శం తీసుకోవటానికి లేదు, ఎందుకు తీసుకోలేదు ఎవరని చెప్పలేదా వాళ్ళకి, లేదు లేదు చూడు అవా ప్రసాదం తీసుకో. ఏమంటా పోయిరా పోయి జాగ్రత్త. సో నాన్న ఇక్కడ పాయింట్ ఏమిటంటే, పాండవులు ఆ రాజ్యానికి హక్కుదారులు, ఎందుకంటే వాళ్ళ నాన్న పరిపాలించారు కాబట్టి. అయినప్పటికీ వాళ్ళు మొత్తం మాకు ఇచ్చేమని అడగలేదు, కరెక్ట్ పద్ధతిగా సగం సగం పరిపాలించుకుంటున్నాం. వీడు అబ్బే మొక్కలు చేస్తారా అది ఇది అని సోజు చెప్పి అసలు ఇవ్వనన్నాడు. సరే చివరికి ధర్మరాజు మెట్టు దిగి, ఆయన మామూలుడు కాదు కదా, రామాయణంలో రాముడు ఎలా అయితే పెద్ద తలకాయో, మహాభారతంలో భీష్ముడి తర్వాత పెద్ద తలకే ధర్మరాజే. ధర్మరాజుని ఏం బావా ఏం చేద్దామంటే, ఎందుకు వచ్చిన గొడవలే, ఒక ఐదుళ్ళు ఇమ్మను ఐదుగురు కదా, ఇప్పుడు ఇండియా పరిపాలించినోడు ఐదుళ్ళకి కుదించుకోవడం అంటే అది ఎంత తగ్గారు, బుల్లెట్ మీద వెళ్ళేవాడు సైకిల్తో సరిపెట్టుకోవడం అంటే
ఎలా ఉంటుంది ఇన్నోవాలో వెళ్ళేవాడు టీవీఎస్ 50తో సరిపెట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది? అలా ఒక ఎగ్జామ్ అంత పెద్దది, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించిన వాళ్ళు సర్లే ఒక 5 ఊళ్ళు చాలులే అన్నారు. వీడేమన్నాడు? అది అన్నమాట. మరి చెప్పు, ఈ నేసేలా వద్దా? వేసేయాలి కాదని అంటలేదు, అంటే రాజరిక ధర్మం కూడా అదే కదా వాళ్ళ. ఇంకోటి వీడు చెప్పాడు ఎవరు, దుర్యోధనుడు, నాకు ధర్మం ఏంటో తెలుసు. వాడు చెప్పాడు ఓపెన్, వాడు నోటితో చెప్పాడు, ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలుసు, కానీ నాకు ఈగో ప్రాబ్లం, నేను ఫాలో అవను అన్నాడు. అది ఓపెన్ అతను చెప్పాడు. రావణాసురు కూడా నువ్వు కావల్తే సీతారామ కళ్యాణ్ సినిమా చూడు. ఈ లంకా పట్టణం సర్వనాశనం కానీ నా వంశమే నిర్వంశం అయిపోని నా ప్రాణమే పోని సీతను చెరపట్టి తీరతాను. నిన్ను ఎవడు బాగు చేస్తాడ్రా? నువ్వే చెప్తున్నావు రిజల్ట్. అయినా కూడా నేను ఇందులో వేలు పెడతాను, ఇందులో కాలు పెడతాను, చెరుకు మిషన్లో చెయ్యాడతానంటే నిన్ను ఎవడరా బాగు చేస్తాడు? సో కాబట్టే మరి అదే ఇప్పుడు మీరు చెప్పి నేను చెప్తా ఒక నిమిషం. దుర్యోధనుడు పుట్టినప్పుడే చెప్పారు ఇతను కలిపురుషుడు, లేదా కలిపురుషుడు కాబట్టి వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు రాముడు గురించి ఏం చెప్పాలి పాండవులకి నువ్వు? నేను అంటే పెద్దోళ్ళు ఎవరైనా చెప్పటం కానీ రామాయణ ప్రస్తావన ఈ బొంద ఖచ్చితంగా వచ్చింది. నీకు రిఫరెన్స్ కావాలంటే వీళ్ళు సెర్చ్ ఖచ్చితంగా ఖచ్చితంగా నేనైతే షూరు, మనం వెతుకుదాం ప్లీజ్. ఓకేనా? నన్ను దేవుడు దీపం పెట్టుకోవాలి. నువ్వేం చేస్తుంటావు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నాన్న వేరా యూ బికమ్ ఏ దేరా. హరే కృష్ణ. హరే కృష్ణ.